ఎన్నికలకి సమయం సమీపిస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పరిస్థితి ఏంటి తెలంగాణలో ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి సో ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి ఉత్కంఠ అందరిలోనూ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఏప్రిల్ పద్నాలుగో తేదీన ఆంధ్ర ఓటరు అసెంబ్లీ అలానే లోక్సభ ఓటింగ్ వేయడానికి సిద్ధంగా ఉండాలా తెలంగాణలో లోక్సభ ఓటర్ కూడా అదే రోజు ఓటింగ్ వేయడానికి సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందా అంటే ఏప్రిల్ పద్నాలుగు తెలుగు రాష్ట్రాలకి ఓటింగ్ డే అవుతుందా ఈ పైన విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కసరత్తుని ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసినట్టుగా సమాచారం అందుతుంది ఢిల్లీ వర్గాల నుంచి ప్రధానంగా ప్రధానమంత్రి పర్యటనని దృష్టిలో పెట్టుకొని అలానే రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి పర్యటనను దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక దాదాపుగా దీనికి అవుననే సంకేతాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ఏ విధంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సింపుల్ గతంలో కూడా మనం డిస్కస్ చేసాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి ఎలా జరిగినాయి దానిలో వచ్చినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటన మార్చి పదవ తేదీన జరిగినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మార్చి పదవ తేదీన జరిగినటువంటి ఈ డిస్కషన్ ముఖ్యంగా మార్చి పదిన షెడ్యూల్ ప్రకటన అనేటువంటి అంశాన్ని అనౌన్స్ చేశారు పదిన ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్ కనీసం ఏడు రోజులకి అంటే వారం రోజులకి నోటిఫికేషన్ విడుదలవుతుంది ఫేజ్డ్ వారీగా ఫేజుల వారీగా ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఏడు రోజులకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆ తర్వాత ఎలక్షన్ ప్రాసెస్కి మొత్తం దగ్గర దగ్గర ముప్పై రోజుల ప్రక్రియ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పరిణామాలు మనం గమనిస్తే కనుక మార్చి పదో తేదీన ప్రకటన జరిగింది ఆ తర్వాత నోటిఫికేషన్ వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదలైంది ఏప్రిల్ పదకొండవ తేదీన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేశారు ఒకే ఫేజ్లో ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాలనేటువంటి ప్రతిపాదన చేసినటువంటి నేపథ్యంలో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టీఎస్ అండ్ ఏపీ రెండు రాష్ట్రాల్లో కూడా ఒకేసారి జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెండు ఓట్లు లోక్సభకి అసెంబ్లీకి వేశారు తెలంగాణలో ఓన్లీ లోక్సభకు మాత్రమే ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి కనుక మనం పరిశీలించి చూస్తే ప్రధాని పర్యటనలు చాలా కీలక దశకు చేరుకున్నటువంటి పర్యటనలు ఉన్నాయి ఎందుకంటే ప్రధాని పర్యటనతో దీన్ని ముడిపెట్టడానికి ప్రధానమైన కారణం జమ్మూ కాశ్మీర్ పర్యటన తర్వాత పరిస్థితులు అంచనా వేయాలి అనేటువంటి ఆలోచన కేంద్రం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్ పర్యటన ముగింపుకు వచ్చేసింది ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చేటువంటి రిపోర్ట్స్ కానీ ఎన్నికల సంఘం అధికారులు చేసినటువంటి కసరత్తు కానీ ఇవన్నీ కూడా సమీక్షిస్తారు ఎందుకంటే జాతీయ సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి అందులో ఒకటి ఆంధ్ర అయితే మరొక రాష్ట్రం పక్కనే ఉన్నటువంటి ఒడిషా ఒడిషా రాష్ట్రంలో కూడా ఎన్నికలు ఉన్నాయి దీని తర్వాత చూస్తే మరొకటి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి అరుణాచల్ ఈశాన్య రాష్ట్రం తర్వాత ఇంకొక చిన్న రాష్ట్రం సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుగుతుంది మొత్తం ఫోర్ స్టేట్స్ ఎలక్షన్స్ అలానే జాతీయ సార్వత్రిక ఎన్నికలు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అలానే రాష్ట్ర విభజన కూడా జరిగింది జమ్మూ కాశ్మీర్ని పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా యూటీలుగా కేంద్రం విభజించినటువంటి పరిస్థితి అతి త్వరలోనే జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం అలానే ఎన్నికలు నిర్వహిస్తాం అనేటువంటి మాటని కేంద్ర ప్రభుత్వం మాట రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి జమ్మూ కాశ్మీర్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటే కనుక పరిశీలనల తర్వాత జమ్మూ కాశ్మీర్లో రా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించి జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక భరోసాను కల్పించాలనేటువంటి ఆలోచనతో ఉంది ఈ నేపథ్యంలోనే ప్రధాని పర్యటనలతో దీన్ని లింక్ చేస్తూ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈ షెడ్యూల్ అనౌన్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అయితే జమ్మూ కాశ్మీర్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రధానమంత్రి పర్యటిస్తున్నారు ఆల్రెడీ అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పర్యటనలు పూర్తి చేసింది స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీలు నాయకులు అలానే అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి సన్నద్ధత అన్ని అంశాలని సమీక్షించేసి సిద్ధంగా ఉన్నారు ప్రధానమంత్రి చేస్తున్నటువంటి పర్యటనలన్నీ కూడా మార్చి పదమూడో తేదీతో పూర్తి కాబోతున్నాయి మార్చి పదమూడున కనుక పర్యటనలు పూర్తి అయితే ఇమీడియట్గా ఎన్నికల షెడ్యూలు ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మార్చి పద్నాలుగో తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఆ ఎన్నికల ప్రకటన కనుక ఆ రోజు ఉంటే నోటిఫికేషన్స్ దశలవారీగా జరిగేటువంటి ఎన్నికలకు తగ్గట్టుగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు అదే క్రమంలో ఇప్పుడు లాస్ట్ టైం జరిగినటువంటి ప్రాసెస్ని మనం చూస్తే మార్చి పదిన ప్రకటన అయింది ఏప్రిల్ పదకొండవ తేదీన ఓటింగ్ జరిగినటువంటి పరిస్థితి అంటే దాదాపు ముప్పై రోజుల విరామం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ఈసారి ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏప్రిల్ పద్నాలుగో తేదీన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట వినిపిస్తుంది ఇది కేంద్రంలో అధికారులు కేంద్రంలో ఉన్నటువంటి అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం అలానే దీనికి తగ్గట్టుగా అన్ని రాష్ట్రాల్లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ నియామకాలు డిస్టిక్ కలెక్టర్స్కి ఆదేశాలు మార్పులు చేర్పులు బదిలీల ప్రక్రియను కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ అదే జరిగితే కనుక దేశవ్యాప్తంగా కనీసం ఐదు నుంచి ఏడు దశల్లో ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే మొదటి ఫేజ్లోనే ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరుగుతుంది ప్రతిసారి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోనే ముందు జరిగేటువంటి ఆనవాయితీ ఉంది కాబట్టి అలానే ఆ ఫేజెస్లో కొన్ని కొన్ని రాష్ట్రాలను కలుపుతారు లోక్సభ ఎన్నికలు మాత్రమే జరిగేటువంటి తరుణంలో కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఏప్రిల్ పద్నాలుగో తేదీన ఎన్నికలు జరగడానికి అంటే పోలింగ్ ఓటింగ్ వేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ రెండు మూడు రోజులు కనుక పైగా ఏప్రిల్ పద్నాలుగో తేదీ ఆదివారం వచ్చింది ఆదివారం రోజు ఓటింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం కూడా సెలవు రోజులు ప్రకటించడం లేదా సెలవు రోజు అయితే కనుక ఆ రోజునే షెడ్యూల్ ఖరారు చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ మార్చి పద్నాలుగున నోటిఫికేషన్ రాకుండా ఒక రెండు మూడు రోజులు జాప్యం జరిగితే కనుక మరుసటి ఆదివారం అంటే బహుశా ఏప్రిల్ ఇరవయో తేదీకైనా కానీ ఓటింగ్ వేయడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు సన్నద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానమంత్రి పర్యటనల సారాంశం తర్వాత ఎన్నికల కమిషన్కి వచ్చేటువంటి మార్గదర్శకాలను బట్టి చూస్తే కనుక గ్రౌండ్ రిపోర్ట్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే జమ్మూ కాశ్మీర్లో కూడా లోక్సభ ఎన్నికలు మాత్రమే కాదు అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కేంద్రం నుంచి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం సో ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి నగరం మోగడానికి దగ్గర దగ్గర వారం రోజులు మాత్రమే వ్యవధి ఉన్నటువంటి పరిస్థితి అందుకనే రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అన్ని ప్రారంభోత్సవాలు కొత్త పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కొత్త స్కీములకు సంబంధించినటువంటి అంశాలను ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఉన్నటువంటి సెలవులను కూడా రెవెన్యూ శాఖ మొత్తానికి రద్దు చేసినటువంటి పరిస్థితి అందరూ అందుబాటులో ఉండాలనేటువంటి ఆదేశాలు స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా వెలువరించారు సో ఈ అంశాలన్నింటిని బట్టి చూస్తే కనుక కనుక ఖచ్చితంగా ఏప్రిల్ తేదీ తేదీకల్లా తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సో దానికి తెలుగు ఓటరు ఆవేశ అంటే తెలుగు ఓటరు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు తన ఆలోచనలకు తగ్గ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కూడా ఈ నెల రోజుల సమయం చాలా కీలకమైనటువంటి సమయంగా మారుతుంది రాజకీయ పార్టీలు ఓటర్ని ఆకర్షించడానికి కావలసిన ప్రయోగాలు చేయడానికి కూడా ఇదే సరైనటువంటి సమయంగా కనిపిస్తోంది